ఆశ్రయయాత్రకు వెళ్లిన చిన్నబ్బికి ఊహించని పరిణామం ఎదురైంది. అభిమానంతో వృద్ధురాలు చిన్నబ్బిని గట్టిగా కౌలించుకుంది. ఊహించని ఘటనతో చిన్నబ్బి కంగుతిన్నాడు, ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. అందుకే ఈ మూరికి పందుల మధ్యకు రానన్నాను. నువ్వే బలవంతంగా లాక్కెళ్ళా. ఇప్పుడు చూడు ఆ ముసలి ఎంత గబ్బు గబ్బు చేసిందో. ఒళ్ళంతా బురద పూసుకున్నట్టుంది. అసలు చేసిన పనికే ఇంత చిరాగ్గా ఉంటే ఇటీవీ వాడు వేసిందే వేసి ఇంకా కంప్రమెక్కేస్తున్నాడు. అన్నా, ఇదంతా కావాలని ఆ సూరిబాబు చేసిన పనన్నా. ఆ సాలెగాలను మెట్టు తీసుకొట్టాలన్నా. అలా కాదు పారిజాత, ఆవిడ నా అభిమానం ఉంటుంది. నన్ను అనుకోని బావన హత్తుకుంది. బావా, నువ్వేం ఫీల్గా మాకు. మామా, ఇంకోసారి ఇలాంటి చెత్త ప్రోగ్రాం పెట్టకు. ఈసారి నేను ప్లాన్ చేసి చూపిస్తాను. తక్కువ సమయంలో చాలా మంచి పేరు తెచ్చేసుకున్నావు అభి. నువ్వు ఇక నువ్వు డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంటర్ కావాల్సిన టైం వచ్చేసింది. నందీపురం బై ఎలక్షన్స్లో నేను మన పార్టీ తరపున నిలబెడదాం అనుకుంటున్నాను. నేను ఇంకా చిన్నవాడిని, నేర్చుకోవాల్సిన చాలా ఉంది. వయస్సులో చిన్నవి కావచ్చు, కానీ నీ ఆలోచన చాలా పెద్దది, దాని వెనకున్న ఆశయం పెద్దది. నువ్వు ఎలక్షన్స్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలి. మీ ఇష్టం సార్. ఏంటి కుమారి, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇంకొంచెం పని ఉంది మేడం, ఫినిష్ చేసి వెళ్తాను. పని ఎప్పుడు ఉండేదే కదా, లేట్ అయింది, ఇంటికి వెళ్ళు. అదేం ప్రాబ్లం, జహీరన్న కుమారిని డ్రాప్ చేసిరా. సరే. హలో చిన్నబి, క్యా కర్ రహే హై ఆప్ లోగ్? రోజు రోజుకి ఇమేజ్ మొత్తం డామేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లక్కీగా ఈ బై ఎలక్షన్స్ వచ్చింది. ఠీక్ హై, ఈసారి ఎలక్షన్స్ లో మీరే గెలవాలి, అప్పుడే పవర్ నీకు టర్న్ అవుతుంది. అదే ప్లాన్ చేస్తున్నా. బస్, మీ ప్లాన్స్ మేము చాలా చూసాం, కామ్ నహీ హో రహా హై. మేము ఒక అడ్వైజర్ ని పంపిస్తున్నాం, అంతా ఆయన చూసుకుంటాడు. ఆప్ సర్, ఆయన చెప్పింది చేయండి. బస్. ఓకే. నో థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం. ఇదేంటి? కమ్. ఏందో? ప్లీజ్. థ్యాంక్ యూ. కూర్చోండి ప్లీజ్. చెప్పండి చిన్నప్ప గారు, ఈ బై ఎలక్షన్స్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ నియోజకవర్గంలో కులస్థులు ఎక్కువ ఉన్నారు. ఆ కులానికి చెందిన బాగా డబ్బున్న బిజినెస్ మ్యాన్ విజయకుమార్ని నిలబెడదాం అనుకుంటున్నాను. అతనైతే డబ్బులు బాగా ఖర్చు పెడతాడు, గెలుస్తాడని నా నమ్మకం. చిన్నబ్బి గారు, మీరు మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నారు. క్యాండిడేట్ పేరు చెప్పిన వెంటనే మనం గెలుస్తామన్న నమ్మకం కాదు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఓడిపోతామన్న భయం కలిగించాలి. ఈ బై ఎలక్షన్స్ లో వచ్చే గెలిపే వచ్చే ఎలక్షన్స్ లో మన పార్టీ గెలుపును నిర్ణయిస్తుంది. సో మీరే నిలబడండి, గెలవండి, ప్రజల్లో మీ ఇమేజ్ పెరుగుతుంది, అపోజిషన్ పార్టీ వాళ్ళకి మీ పవర్ ఏంటో తెలుస్తుంది.